గురుకుల పాఠశాలలు ఒకప్పుడు తెలంగాణ రాకముందు 100-150 కంటే ఎక్కువ లేకుండే గురుకుల పాఠశాలలు ఈ రోజు 973 గురుకుల పాఠశాలలు పెట్టి దగ్గర దగ్గర 5 లక్షల మంది పిల్లలకు ఒక్కొక్క పిల్ల మీద పిల్లోడి మీద 120,000 రూపాయలు ప్రభుత్వమే ఖర్చు పెట్టి వాళ్ళ బట్టలు పుస్తకాలు బూట్లు భోజనాలు దుప్పట్లు సర్వం ప్రభుత్వమే చూసుకొని నాణ్యమైన విద్యను అందిస్తున్నది గురుకుల పాఠశాలల ద్వారా కేసీఆర్ ప్రభుత్వం ఆ తర్వాత కొద్దిగా చదువుకొని నేను కాలేజీకి పోతా ఇంటర్మీడియట్ చదువుతా డిగ్రీ చదువుతా అంటే ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,000 కోట్ల పైచిలుకు రూపాయలను ఫీజ్ రీయింబర్స్మెంట్ రూపంలో లక్షలాది మంది విద్యార్థులకు అందజేస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం ఆ తర్వాత నేను ఇంకింత చదువుకుంటా నేను ఫారెన్ పోతా విదేశానికి పోతా చదువుకుంటా అక్కడ అంటే దేశంలో ఎవరు చేస్తలేరు ఒక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అక్కడ అంబేద్కర్ బొమ్మ పెట్టిండు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరు మీద మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్ పేరు మీద బ్రహ్మాండంగా 20 లక్షల రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి విదేశీ విద్య కోసం కూడా అందజేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం అంటే ఈ రకంగా కొత్తగా మళ్ళీ ఒక కార్యక్రమం మొన్ననే బడ్జెట్లో